తెలంగాణ ఎన్జీఓల కేంద్ర సంఘంలో 11వ రాష్ట్ర అధ్యక్షునిగా మరి ఎలా నాపై అచంచల విశ్వాసం నుంచి కారం రవీందర్ రెడ్డి అన్న మార్గదర్శకతన 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు నా కేంద్ర కార్యవర్గం వాళ్ళ ప్రాథమిక సభ్యుల అభిమతంతో ఇలా మళ్ళీ ఎలా నన్ను 11వ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు అందరికీ పేరు పేరు నా చేతులకి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఇలా కారం రవీందర్ రెడ్డి అన్న చూపించిన మార్గంలో ఇలా ప్రభుత్వంతో ఎలాంటి అరమరికలు లేకుండా ఇలా ఉద్యోగులు అన్ని సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఇలా మరి ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవించడం జరిగింది. మరి ఇలా అనేక రకాలైన రకరకాల కారణాలతో ఇలా ఎన్నికలు కావచ్చు, బై ఎలక్షన్స్ కావచ్చు, అలాగే ఆ తర్వాత కరోనా కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో ఇలా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన రాయితీలు కొద్దిగా వెనుకబడ్డ మాట వాస్తవమైనప్పటికీ మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఒప్పించి తెలంగాణ ఉద్యోగుల పోరాట పటిమ ఏందో ఇలా యావత్తు తెలంగాణ ప్రజలకు తెలుసు, తెలంగాణ ప్రభుత్వానికి తెలుసు, ఇలా భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు తెలుసు. ఇలా తెలంగాణ ఎన్జీఓల చరిత్ర మామూలు చరిత్ర కాదు. మరి అట్లాంటి చరిత్ర ఉన్న తెలంగాణ ఎన్జీఓల సంఘంలో ఒక ప్రాథమిక సభ్యునిగా ఉండడం అంటేనే చాలా గొప్ప విషయం. మరి ఇలా 11వ రాష్ట్ర అధ్యక్షునిగా అచంచల విశ్వాసాన్ని అంటే ఇలా ప్రాథమిక సభ్యులు ఏం కోరుకుంటా ఉన్నారు, మాకు రావాల్సిన పీఆర్సీ మొట్టమొదటి డిమాండ్. ఇలా తెలంగాణ ఉద్యోగుల పీఆర్సీ డిమాండ్. రెండవది ఇలా రాష్ట్ర ప్రభుత్వంలో 3 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఆ 3 డిఏలని ఎలా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని చెప్పి ఇలా కోరుకుంటా ఉన్నారు. ఇంకొక ప్రధానమైన డిమాండ్, ఇలా తెలంగాణ కోసం వీరోచితమైన పోరాటం చేసి ఇలా వంట వార్పులు చేసి ఇలా హెచ్ఓడీలలో పనిచేసి ఇలా ఆంధ్ర ఉద్యోగులను అధికారులను గడగడలాడించిన 4వ తరగతి ఉద్యోగులు ఇలా ఎన్జీఓలు ఇలా ఆంధ్ర ప్రాంతంలో పనిచేస్తూ ఉన్నారు. వారి ఘోష మామూలు ఘోష కాదు, వాళ్ళది అరణ్య రోదన ఉన్నది. వారిని ఇలా తెలంగాణ రాష్ట్రానికి స్వరాష్ట్రానికి రప్పించాల్సిన బాధ్యత ఇలా తెలంగాణ బిడ్డలుగా తెలంగాణ ఉద్యోగ సంఘాలుగా మా దగ్గర ఉన్నది. ఇలా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్ర రాష్ట్రములు ఇలా విశాఖపట్నంలో ఒకటి, కర్నూలులో ఒకటి, విజయవాడ ఒకటి ఇలా రాష్ట్రాలు ఏర్పాటు చేసుకుంటే ఇలా మా ఉద్యోగులు మా బిడ్డలు ఎక్కడ పోవాలని చెప్పి ఇలా వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి ఇలా మా దగ్గర రోధిస్తూ ఉన్నారు. మరి అలాగే ఇలా సిపిఎస్ ఉద్యోగుల రోదన మామూలు రోదన కాదు. ఇలా సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి కుటుంబంలో మరి ఎలా చనిపోతే ఇలా కుటుంబ పెన్షన్ ఇవ్వాలని చెప్పి అన్న మా రవీందర్ రెడ్డి గారు సూచించి ఇలా కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉన్నది. ఇలా పీఆర్సీ కంటే కూడా ఇలా మాకు సిపిఎస్ ముఖ్యమని చెప్పి ఇలా సిపిఎస్ ఉద్యోగులు 122,000 మంది సిపిఎస్ ఉద్యోగులు ఇలా పోరాటం చేస్తూ ఉన్నారు. వారికి బాసటగా నిలవాల్సిన బాధ్యత ఇలా తెలంగాణ ఉద్యోగుల పైన ఉన్నది, తెలంగాణ ఎన్జీఓల సంఘం పైన ఉన్నది. ఇలా మీ అందరికీ తెలుసు మిత్రులారా, ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి అడిగిందే తడవుగా ఏది కాదనకుండా అన్ని వర్గాలకు ఇలా అణగారిన వర్గాల నుంచి అట్టడుగు వర్గాల నుంచి ఎవరికి ఎక్కడ కావాలని ఇలా ఎవరికి పారిశ్రామికవేత్తల వరకు ఇలా అందరికీ అన్ని చేస్తూ ఉన్నాడు. ఇలా మన తెలంగాణ బిడ్డలుగా తెలంగాణ ఉద్యోగులకే మరి ఇలా ఏది ఉనగూరడలేం చెప్పి ఇలా తెలంగాణ ఉద్యోగులు కొద్దిగా ఆవేదనను బాధను అక్కడక్కడ వెళ్ళగక్తూ ఉన్నారు. ఇలా ఎన్నో అవమానాలను మా అన్న రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎన్నో అవమానాలను ఇలా ఎన్నో చీత్కారాలను భరించినాం. ఇలా అయినా ఇలా ప్రభుత్వం మనది, ఉద్యోగులు మనది, రెండు కళ్ళ లాంటి వాళ్ళ మీ ఇలా ఉద్యోగులు మనం ఇలా ప్రభుత్వానికి అన్ని ప్రభుత్వ కార్యాలయాలను అన్ని ప్రభుత్వ పనులను ఇలా ప్రజల ముంగిటకు చేరుస్తూ ఉన్నాం. ఇలా ప్రజలకు ఇలా ప్రభుత్వానికి వారధిగా ఉద్యోగులుగా మేము ఉన్నాం. ఇలా మా మొరను ఆలకించవలసిన బాధ్యత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు అంటే మా దృష్టిలో బోలాశంకరుడు. ఆయన నాలికకు నరం లేదు, ఏదంటే అది ఇచ్చే వ్యక్తి. కానీ ఈ జాప్యం ఉద్యోగుల పట్ల ఎందుకు జరుగుతున్నదో, ఎవరు చేస్తూ ఉన్నారో అర్థం కాని పరిస్థితుల్లో ఇలా ఉద్యోగులుగా మేము ఉన్నాం.
ఇలా 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు ఇలా వాళ్ళ రోదన వాళ్ళ ఆవేదన అన్న ఇలా తెలంగాణ ఉద్యమం మనం చేసినాం ఇలా ముఖ్యమంత్రి గారికి బాసటగా నిలిచాం ఇలా ఈ మంత్రులకు బాసటగా నిలిచాం ఏ ఎన్నికలు వచ్చినా మనం పోరాటం చేస్తా ఉన్నాం ఇలా నిజానికి తెలంగాణ బిడ్డలం అంటే ఏదైనా రాయితీ రావాలంటే ముందుగా ఉద్యోగులకు రావాలన్న ఇలా చాలా ఎనకబడిపోయినాం సమాజంలో చీత్కరించబడతా ఉన్నాం సమాజంలో ఇలా దోషులుగా నిలబెడతా ఉన్నారు అట్లాంటి పరిస్థితి మంచిది కాదన్న ఇలా ఉద్యోగులకు శ్రేయస్కరం కాదు ప్రభుత్వానికి శ్రేయస్కరం కాదు మీరు ప్రభుత్వాన్ని ఒప్పించండి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోండి ఇలా రావాల్సిన రాయితీలు అన్నీ ఇప్పియండి అని చెప్పి ఇలా మమ్మల్ని వేడుకుంటా ఉన్నారు ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారికి నూతన అధ్యక్షునిగా నాకు అనుభవం లేకపోవచ్చు నేను చాలా చిన్నవాడిని నాకు అనుభవం లేకపోవచ్చు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సమావేశం ద్వారా చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాం మా ఉద్యోగుల సమస్యల పరిష్కారం చేయండి పిలిచి మాతోటి ఒక 2 నిమిషాలు మీ చల్లని చూపు చల్లని దీవెన ఇలా ఉద్యోగుల మీద పెట్టండి పిలిచి రవీందర్ రెడ్డి గారు మీ అధ్యక్ష కార్యదర్శులను దొలకరండి మీ సమస్యలేమో పిల్లని పలకరించి మాకు ఒక్క పూట పలకరించి మా ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేస్తే మేము ఎగిరి గంతేసేట వాళ్ళం ఇలా మేము ఒక్క పిఆర్సీ వచ్చిందంటే 5 ఏళ్ళ దాకా మిఠాయిలు పంచుకొని తింటాం ఇలా ఒక్క పిఆర్సీ వచ్చిందంటే కుటుంబం దగ్గరికి నాకు జీతం పెరిగిందని చెప్పి కాలగ్రహి చేసుకొని గౌరవంగా గర్వంగా ఇలా భార్యాపిల్లలతో ఇలా పండుగలు చేసుకుంటాం మరి అట్లాంటి పిఆర్సీ ఇలా 7 సంవత్సరాలు అయిపోయింది ఇలా 2 సంవత్సరాలు పిఆర్సీ కమిటీని వేసినా కానీ మరి ఆ పిఆర్సీ కమిటీ ఇప్పటికీ నివేదిక ఇచ్చిందా ఇయ్యలేదా మరి మాకు తెలియని పరిస్థితి ఇలా ఉన్నది ఇలా అధికారుల పరిస్థితి ఏందో మరి ఇలా రాజకీయ నాయకుల పరిస్థితి ఏందో ఉద్యోగుల పరిస్థితి ఏందో అంత ఆగమ గోచరంగా ఉన్నదని ఇలా ప్రజలు అనుకుంటా ఉన్నారు మరి అవన్నీ ఇలా సమసిపోవాలంటే ఇలా ప్రభుత్వం వేరు కాదు ఉద్యోగులు వేరు కాదు ప్రజలు వేరు కాదు మనమంతా ఒక కుటుంబం అని ప్రభుత్వం భావిస్తూ ఉన్నది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఇలా కేటీఆర్ గారి మీద మా అన్న శ్రీనివాస్ గౌడ్ గారి మీద మరి ఇలా అన్న హరీష్ అన్న మీద ఈటల రాజేందర్ గారి మీద ఎర్రబెల్లి దయాకర్ రావు మీద మరి అందరి మంత్రుల మీద ఇలా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మంత్రి గారు కావచ్చు మరి ఇంతమంది మంత్రులు 18 మంది మంత్రులు ముఖ్యమంత్రి గారితో సహా వారందరి మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది ఎన్నో సమస్యలు పరిష్కారం చేస్తూ ఉన్నారు ఇలా ఆ సమస్యలలో సుదీర్ఘంగా ఇలా అమలు కావాల్సిన పరిస్థితులు ఇలా మేము కోవిడ్ ఉన్నదని చెప్పి మేము కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒత్తిడి తెస్తలేము ఈ కోవిడ్ అయిపోయినాకనన్న ఒక్కసారి ఇలా ప్రభుత్వ ఉద్యోగులను పిలిచి ఒక్క 1/2 గంట ఇలా ఎవ్వరూ వేరు కాదు ఇలా ప్రభుత్వ ఉద్యోగులందరం ఇలా 4వ తరగతి నుంచి ఐఏఎస్ అధికారి వరకు ప్రభుత్వ ఉద్యోగులందరం ఇలా ప్రభుత్వ పనిముట్లమే ప్రభుత్వం చేతిలో పనిచేస్తూ ఉన్నాం ఇలా ప్రభుత్వం జీతం ఇస్తేనే ఇలా మరి మా పొట్ట గడుస్తూ ఉన్నది మరి అట్లాంటిది పెరిగిన ధరలకు అనుగుణంగా డిఏలు రావాలి పిఆర్సీలు రావాలి మరి ఎన్ని పనులు చేస్తూ ఉన్నాం ఎన్నో అద్భుతమైన ప్రాజెక్టులు ఇలా రాష్ట్ర ప్రభుత్వం కడతా ఉన్నది ఎన్నో అద్భుతమైన ప్రణాళికలు చేస్తూ ఉన్నది ఎన్నో అద్భుతమైన పాలసీలు చేస్తూ ఉన్నది మరి ఇదంతా ఉద్యోగుల చలవే కదా ఇలా ఉద్యోగులు పనిచేస్తేనే ఇన్ని పాలసీలు ఎలా 29 రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రానికి ఇంత పెద్ద పేరు వచ్చింది ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ మంత్రులకి ఇలా తెలంగాణ రాష్ట్రం 29 రాష్ట్రాలలో ఇంత ఉన్నత స్థాయిలో ఉన్నదంటే ఇలా ఉద్యోగుల చలవ కాదా అని చెప్పి చేతులెత్తి ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారిని వేడుకుంటా ఉన్నాం మా ముర ఆలకించండి మమ్మల్ని ఒక్కసారి మీ తమ్ముళ్ళని ఎంతకుముందు అయితే ఎట్లా పిలిచిరో అట్లా ఒక్కసారి పిలిచి అన్న రవీందర్ రెడ్డి గారి సారథ్యంలో ఇంకా రవీందర్ రెడ్డి అన్న మాయంబడి ఉంటాడు ఇంకా మాతోటే ఉంటాడు ఎప్పటిదాకా ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేసేదాకా కూడా మాయన్నంటే ఉంటాడు కాబట్టి మాకు సంపూర్ణ విశ్వాసం ఉన్నది ఈ కోవిడ్ ముగియంగానే ఈ ఉద్యోగులకు రావాల్సిన పిఆర్సీ కావచ్చు ఇలా డిఏల్ కావచ్చు ఇలా సిపిఎస్ కావచ్చు ఇలా ఆంధ్ర పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగులు కావచ్చు ఈ అంతరాష్ట్ర బదిలీలు కావచ్చు ఇలా క్యాడర్ స్ట్రెంత్ కావచ్చు ప్రమోషన్లు కావచ్చు ఇవన్నిటిని ఇక్కడ సమస్యలు పరిష్కారం చేయాల్సిన బాధ్యత ఇలా మరి ఇలా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది తప్పకుండా అందరి మిత్రులను కలుస్తాం ఇలా మళ్ళీ ఎలా నాకు అనుభవం లేకున్నా తెలంగాణ ఉద్యమం నుంచి మరి దాదాపుగా 28 సంవత్సరాల నుంచి తెలంగాణ ఎన్జిఓ సంఘంలో చిన్న ప్రాథమిక సభ్యుడి నుంచి ఎలా సంగారెడ్డి మారుమూల మరి మెదక్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా కార్యదర్శిగా అధ్యక్షునిగా రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షునిగా రాష్ట్ర ఉపాధ్యక్షునిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర అధ్యక్షునిగా మరి ఇన్ని పనులు చేస్తూ ఉన్నాం మరి ఇంత చేసినా కూడా ఇంకా ప్రభుత్వానికి ఇంకా మేము లాయల్టీగానే ఉన్నాం ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా మేము ప్రభుత్వాన్ని కడుపులో పెట్టి కాపాడుకుంటాం ప్రభుత్వం కూడా మమ్మల్ని అట్లనే కాపాడుకుంటుంది ఇలా తెలుగుదేశం పార్టీ ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఉన్నా టీఆర్ఎస్ ఉన్నా ఉద్యోగులు అనేటోళ్ళు ప్రభుత్వానికే పనిచేస్తారు కానీ ఎవడైనా మేమైనా ఇప్పుడు వేరే వాళ్ళని అడగం
ఎవరైనా పెట్టేటోళ్ళని అడుగుతారు. ఇలా పెట్టేటి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నారు, వారి తనయుడు కేటీఆర్ గారు ఉన్నారు, ఆర్థిక శాఖ మంత్రులు అన్న హరీష్ గారు ఉన్నారు, ఇలా మా శాఖ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ ఉన్నారు. వీళ్ళందరూ కలిసి మా సమస్యలు ఒక్కసారి పిలిచి మమ్మ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలా కోవిడ్ కోసం పోరాడుతున్న మా హెల్త్ ఉద్యోగులకు కూడా అందరికీ ఇన్సూరెన్స్ ఇస్తూ ఉన్నారు. ఇలా అలా పనిచేసే మినిస్ట్రియల్ స్టాఫ్కి కూడా మరి ఇలా 50 లక్షల బీమాని సౌకర్యాన్ని కూడా డాక్టర్లకు, ఏఎన్ఎంలకు, నర్సులకు, అక్కడ పనిచేసే ప్రతి ఉద్యోగికి కల్పించాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే మాకు సంబంధించిన అన్ని జిల్లాల్లో తెలంగాణ ఎన్జిఓల సంఘానికి భవనాలు కావచ్చు, ఇంటి స్థలాలు కావచ్చు, ఇంకా రావాల్సిన అన్ని మళ్ళీ భార్యాభర్తలు ఒకే చోటికి బదిలీ చేయాలని, జీవోన్ కావచ్చు, అవన్నీ సక్రమంగా ఇంప్లిమెంట్ కావాలని చెప్పి మళ్ళీ అధికారులకు సూచనలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి మరి అవకాశాన్ని కల్పించిన అన్న కారం రవీందర్ రెడ్డి గారికి, మా 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులకు, కేంద్ర కార్యవర్గానికి, మరి నా వెన్నంటే ఉండి నా భవిష్యత్తును ప్రోత్సహిస్తున్నటువంటి మా అన్న దేవిప్రసాద్ గారికి, స్వామి గౌడ్ గారికి, మరి అన్న శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి, మరి ఇలా టీజీఓలు, టీఎన్జీఓలు, ఇలా 4వ తరగతి ఉద్యోగులు అందరం ఒకటే కుటుంబం కాబట్టి నా కుటుంబ సభ్యులందరికీ మన పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుని తప్పకుండా రాబోయే కాలంలో త్వరలోనే ఒక జేఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఉద్యోగుల సమస్యలపై చర్చించి మరి ఆ గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసే ప్రయత్నం చేసి అన్ని ఉద్యోగుల అందరి ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి తెలంగాణ ఎన్జిఓల సంఘం ముందుంటుందని చెప్పి ఆ ముందుండే క్రమంలో అందరూ ఉద్యోగులు మరి ధైర్యాన్ని ఇవ్వాలి తెలంగాణ ఎన్జిఓల సంఘానికి, తెలంగాణ జేఏసీ కూడా ఇవ్వాలని చెప్పి మరొక్కసారి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ మరి ఇలా తెలంగాణ ఎన్జిఓల అభ్యున్నతికి తోడ్పాటును అందించిన ప్రతి ఒక్క మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు, మరి శ్రేయోభిలాషులందరికీ చేతులెత్తి మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు చేస్తా ఉన్నాను. జై తెలంగాణ. Hello everybody, this is Lipsika. Please subscribe to Kakatiya TV. Please subscribe to Kakatiya TV. Please subscribe to Please subscribe. Hi, nenu RJ Kajal. Subscribe to Kakatiya TV. Chala interesting updates and interesting content untundi Kakatiya TV lo, so definitely subscribe cheskondi and kinda kanipistunna bell icon ni kuda meeru nokkite meeku instant ga upload chesina ventane notification kuda vastundi kabatti do subscribe.